మహేష్ సరిలేరు నీకెవరు సినిమాలో డైలాగ్ ఉంది కదా సినిమా హిట్ అయితే మన ఖాతాలోకి లేదంటే అవతల వాడి ఖాతాలోకి అని అలాగే ఉంది కొందరి మెగా వీరాభిమానుల వెర్రితనం ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మెగా బీభత్సం సృష్టిస్తుంది బాహుబలి నాన్ బాహుబలి రికార్డులన్నీ సైడ్ అవ్వాల్సిందే అని నానా హడావిడి చేసి వచ్చిన ఆచార్య కాస్త తుస్సు అనిపించింది సినిమాలో మ్యాటర్ లేదని మొదటి ఆటకే ప్రేక్షకులు రిజల్ట్ డిసైడ్ చేసేశారు ఎంతైనా చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఫుల్ లెంత్ మూవీ ఊహించిన విధంగా కలెక్షన్స్ లేకపోయేసరికి మెగా అభిమానులు చాలా హట్ అయ్యారు ఇక సినిమా ఫెయిల్యూర్ ని ఎవరి ఖాతాలో వేయాలని ఆలోచిస్తున్న టైంలో సినిమా మొదట్లో వచ్చే మహేష్ వాయిస్ ఓవర్ గుర్తుకొచ్చింది అదిగో అక్కడే వీరాభిమానం సారీ వీరాభిమానం బయటికి వచ్చేసింది ఆచార్య ఫెయిల్యూర్ కి మహేష్ వాయిస్ ఓవరే కారణమని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అంతేకాదు ఆచార్య చిరంజీవి రామ్ చరణ్ కెరీర్ లోనే కాదు మహేష్ కెరీర్ లో కూడా అతిపెద్ద ఫ్లాప్ అని ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు చిరు మీద అభిమానంతో మారు మాట్లాడకుండా మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తే మెగా అభిమానులు మాత్రం ఆచార్య ఫెయిల్యూర్ కి మహేష్ కి లింక్ పెట్టేస్తున్నారు అయితే ట్విట్టర్ లో మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఈ కామెంట్స్ కు మహేష్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో కౌంటర్స్ వేస్తున్నారు ఆచార్యలో మహేష్ వాయిస్ ఓవర్ ఉంది కాబట్టే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా సినిమా చూసేందుకు వచ్చారని అదే లేకపోతే ఇప్పుడున్న కలెక్షన్స్ లో సగం పడిపోయేవని కామెంట్ చేస్తున్నారు హీరోలు బాగున్నా అభిమానుల వెర్రి ఇలాంటి పనులకు దారితీస్తుంది ఆచార్య ఎందుకు ఫెయిల్యూర్ అయింది అన్నది అందరికీ తెలిసిందే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ మీద నింద వేస్తూ మెగా అభిమానులు చేస్తున్న ట్రోల్స్ కి మహేష్ ఫ్యాన్స్ కూడా దీటుగా సమాధానం చెబుతున్నారు